నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డంగుల మండల యూత్ అధ్యక్షులు గోవుల బాలరాజ్, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడంలో యువజన కాంగ్రెస్ ఉంటుందని, దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుంటే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను మిషన్ భగీరథలో పనిచేసే ఉద్యోగాలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం అన్యాయమని, బంగారు తెలంగాణ కాదు బతకలేని తెలంగాణ బాధల తెలంగాణగా మారిందన్నారు. చాలా ముఖ్యమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ మరి ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్లు పోరాటం చేయడంలో యువజన కాంగ్రెస్ ముందుంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి ఏదైతే పట్టి పీడిస్తుందో, మరి ఇటువంటి సందర్భంలో సమాజంలో అన్ని వర్గాలు కూడా చాలా వరకు బలహీనపడి ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్నటువంటి తరుణంలో మరి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, నిరుద్యోగులకు అండగా ఉండడంలో పూర్తిగా విఫలమైపోయింది. మరి దాదాపు ఈ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మందిని ఉపాధి కోల్పోయినరు. దాదాపు ఒక కేవలము ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే దాదాపు ఒక 3.5-4 లక్షల మంది నిరుద్యోగులు కావడం జరిగింది. ప్రైవేట్ ఫీల్డ్లో ఉండేటువంటి విద్యాసంస్థల్లో నడిచేటువంటి వాళ్ళు, మరి వాళ్ళు ఇప్పటికీ కూడా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి వచ్చి రోడ్డున పడితే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అంతేకాకుండా నిన్నగాక మొన్న ఈ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కానివ్వండి, లేదంటే ఈ యొక్క ఈ ముఖ్యమంత్రి గారు మానసపుత్రిగా అని ఏదైతే చెప్పుకుంటున్నటువంటి మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఆ పథకానికి ఇప్పటికీ ఇంకా కొన్ని ఊర్లలో నీళ్లే సక్రమంగా సరఫరా కాలేదు. కానీ అందులో పనిచేసేటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అన్యాయము. మరి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశం మొత్తంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. మరి వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 22-23 లక్షల మంది టీఎస్పిఎస్సిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నారు. అంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడంలో, వాళ్ళకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. మరి రాష్ట్రమేమో మిగులు బడ్జెట్ అని గొప్పగా డాంబీకాలు పలుకుతుంది తప్ప ఉపాధి కల్పించడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైపోయింది. అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు కూడా అనగారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మరి బంగారు తెలంగాణ అని ఏదైతే చెప్తున్నారో అది బంగారు తెలంగాణ కాదు, బతుకుదెరువు లేనటువంటి తెలంగాణ అయింది, బాధల తెలంగాణగా మారింది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఏవైతే ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉపాధి చూపించి, ముఖ్యంగా నిరుద్యోగులను ఇబ్బందుల పాలు చేయకుండా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ముందుండి నడిపించినటువంటి విద్యార్థి లోకం ఏదైతుందో వాళ్ళంతా కూడా చదువులు పూర్తి చేసుకొని ఈరోజు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. మా రాష్ట్రం వస్తే మేము ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ బతుకులు బాగుపడేటువంటి సంగతి కాదు, ఉన్నటువంటి బతుకులు కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కాబట్టి ఒకవేళ అలా చేయని పక్షంలో రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఫైట్ చేసి ప్రభుత్వాలను ఇంటికి పంపించే దాకా అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల
వ్యక్తులను కలుపుకొని యూత్ కాంగ్రెస్ ఫైట్ చేసి వీరి ప్రభుత్వాలను ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా ముందుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగించుకుంటున్నాను. జై కాంగ్రెస్.